తెరపైకి మరోసారి బెట్టింగ్లు ఏపీలో హాట్ సీట్ల పైనే రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ అటు క్రికెట్ అయినా ఇటు రాజకీయాలు తెలంగాణలో హాట్ టాపిక్ ఇక్కడ భారీ ఎత్తున పందాలు కూడా సాగుతుంటాయి అనేక సందర్భాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి అయినప్పటికీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడ బెట్టింగ్లు ఖాయం ఎక్కడ క్రికెట్ జరిగినా ఇక్కడ కోట్లు కదలడం ఖాయం సో ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల విషయంలో కూడా అదే జరుగుతోంది మొత్తంగా ఐదు నియోజకవర్గాలపై తెలంగాణలో బెట్టింగ్లు కలిటినట్టు సమాచారం హైదరాబాద్ నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ బెట్టింగ్ లపై పోలీసులు కూడా నిఘా పెట్టారని సమాచారం నిజానికి తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఏపీలో ఉన్నంత హాట్ టాపిక్ అక్కడ ఎన్నికలపై మాత్రం లేకపోవడం గమనార్హం ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ టిడిపి అధినేత చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బెట్టింగ్ లు కట్టారు వీరితో పాటు నారా లోకేష్ పై కూడా బెట్టింగ్ లు సాగుతున్నాయి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పైన బెట్టింగ్ లు సాగుతున్నాయి అలా పందాలు కట్టారు చంద్రబాబు చంద్రబాబు ఈసారి ఆయనను ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది దీంతో ఆయన గెలుపుపై జోరుగా పందాలు కడుతున్నారు ఇది ఒక్క తెలంగాణలోనే కాదు తిరుపతిలోనూ పందాలు జోరు సాగుతుంది జగన్ జగన్ వైనాట్ పులివెందుల నినాదంతో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది అయితే ఆయన గెలుపు కంటే కూడా మెజారిటీ పైనే ఎక్కువగా పందాలు కడుతున్నారు గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఒకరు రాదని మరొకరి కొందరు వర్గాలు పందాలు కడుతున్నారు పవన్ పిఠాపురంలో హాట్ గా పవన్ ప్రచారం పైనే ఎక్కువగా బెట్టింగ్లు కడుతున్నారు ఆయన గెలుస్తారని కొందరు లేదని ఎక్కువ మంది చేతులు కలిపారు ఇక్కడ వంగ గీత బలంగా ఉన్నారు ఆమె గెలుస్తారని కొన్ని సర్వేలు ఓడుతారని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి నారా లోకేష్ మంగళగిరిలో మరోసారి పోటీ చేస్తున్న నారా లోకేష్ గెలుపుపై ఎక్కువ మంది పందం కడితే ఓడిపోతారని అంతే స్థాయిలో మరికొందరు కట్టారు గంట గంటా శ్రీనివాసరావు ఈయన భీమిలీలో ఈ దఫా ఓటమి ఖాయమని ఎక్కువ మంది పందం కట్టడం విశేషం అయితే అంతే సంఖ్యలో గెలుస్తారని అనేవారు కూడా ఉన్నారు షర్మిల కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల చిత్తుగా ఓడిపోతారని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు పందం కట్టడం చర్చగా మారింది అయితే ఈయనకు ఒకే ఒక్కరు పోటీలో ఉన్నారు ఆయన మాత్రం బలమైన గెలుపు ఖాయమని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి రాజంపేట ఇక్కడ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు ఈయనపై రెడ్లు పందాలు కట్టడం గమనార్హం ఆయన ఓటమి తథ్యమని ఎక్కువ మంది పందాలు కట్టేందుకు రెడీగా ఉన్నారట ఇది సంగతి